మరి బద్ధకస్తుడు సింపుడు అంటే ఆడికి వేసుకోవడానికి ఒక రోజు బట్టలు కూడా ఉండవు. మధ్యకాలంలో మా పాపకి ఈ సర్లక తినిపించాలంటే ఆవిడ గారికి రైమ్స్ పెట్టాలి. రైమ్స్ చిన్నప్పుడు రాని భజనలు ఇప్పుడు చదివాను. మా పాపకి టీవీలో ఈ రైమ్స్ పెట్టాలి, ఇంగ్లీష్ రైమ్స్ అన్ని. తెలుగు రైమ్స్ పెడుతున్నప్పుడు అది చూస్తూ తింటుంది అన్నమాట. అందులో ఒక రైమ్ ప్రతిరోజు వినబడుతుంటుంది అండి. అందులోని వాళ్ళ అమ్మ అడుగుతుంటుంది, ఒక కుర్రగాడు ఉంటాడు, ఆడ వెళ్ళి అరిమి కూర్చొని ఉంటాడు, రే రే నాన్న బావి దగ్గరికి వెళ్ళి నీళ్ళు తేరా అంటే, వద్దు మమ్మీ పాము ఉంటుంది అక్కడ అన్న. తోటలోకి వెళ్ళి పువ్వులు కోయరా అంటే, పాము ఉంటుంది మమ్మీ అన్న. నాకు గుర్తురావట్లేదు. ఇంకా ఆడికి రకరకాల పనులు చెప్పింది. ఎవరే బయటికి వెళ్ళి ఏదో ఒకటి తీసుకురారంటే, దూరం మమ్మీ అలసిపోతాను మమ్మీ. ఇప్పుడు ఏదో ఒకటి ఆ పని ఆ వస్తువు తేరంటే, ఎండ మమ్మీ వడదబ్బు మమ్మీ అన్న. పరమను వండాను రా అని వస్తున్నాను మమ్మీ అన్నాడు. ఏడు తినడానికి తప్ప చెప్పండి. ఆ నీతి పాట మీకు అర్థమవుతుందా? ఈడు ఒక్క పంజడు అరిగి మీద కూర్చుని దానికి రెప్పలెత్తు చెప్పాడు తప్ప వాళ్ళ అమ్మకి ఒక్క పని. ఈడు చూసారా, పనెగొట్టాలనుకున్నవాడు సాకులు ఎదుగుతాడు, పని చేయాలనుకున్నవాడు చెప్పండి సొక్కావు ముడేసి పనిలోకి చెప్పండి ఎగుతాడు, అదే సక్సెస్. కూర్చున్నాడు స్వామని ఎప్పుడు సాకులు చెప్తాడు వాడు ఎదగడు. బైబిల్ ఏమని తెలుస్తా సామెతల్లో, ఇదిగో సోమరి బద్ధకస్తుడు సింపుడు అంటే ఆడికి వేసుకోవడానికి ఒక రోజు బట్టలు కూడా ఉండవు. వీడు కట్టుకున్న దానికి కూడా గుప్పడి మెతుకులు పెట్టడు. వీడి గర్భాన పుట్టిన పిల్లలకి సరి అయిన మెతుకులు పెట్టలేడు. ఎందుకంటే వీడు బద్ధకస్తుడు. బయటికి పోరంటే ఎండ అంటాడు, అలా రారంటే వానంటాడు, బయటికి రారంటే సెల అంటాడు, అక్కడికి పోరంటే నిప్పంటాడు, అదంటాడు, ఇదంటాడు. ఆడి బావు దగ్గర కూర్చునే కారణాలు పరమన్ను వండాను రారా అంటే, వచ్చేస్తున్నాను మమ్మీ, తిండిపోతుంది లైఫ్లో సక్సెస్ అవరు. ఏదో ఒక పని ఉండాలండి లైఫ్లో. తిన్నాము పడుకున్నాం, మళ్ళీ ఉదయం లేస్తాం, మళ్ళీ ఏమి వండుతారు, మళ్ళీ తినడం ఏంటండి? తిన్నప్పుడు సిగ్గేయాలి చెప్పనా, ఎంత ప్లేట్ అన్నం తింటున్నాను, నా బాడీలో ఎంత ఖర్చు అవుతుంది, సిగ్గేయాలి. పని చేయలేదు తగ్గించారు రోజు ఫుడ్, సిగ్గేతని చెప్పు పొట్ట మీద తిరగడంగా తగ్గించు. ఏ పని లేకుండా కంచడు అనం తినడానికి రైట్ లేదు. బైబిల్ చెప్తుంది పని చేయడానికి భోజనం చేయడానికి అర్హత వాడికి లేదు. పని చేయని వాడు భోజనం చేయడానికి అర్హుడు కాదు. పని లేని బద్ధకస్తులు ఎవరైనా, పెద్దోళ్ళు చిన్నోళ్ళు ఆడవారు ఎవరైనా, నేను చెప్తున్నాను తినడానికి పుట్టలేదు. నీ లైఫ్లో పర్పస్ ఉంది గుర్తుపెట్టు. నీ జీవితంలో ఏదో గోల్ ఉంది గుర్తుపెట్టు. ఏదో ఒక పని చేయాలి. నీవు గోల్ పెట్టాడు, దాని వెనకాల దేవుని చిత్తం ఉంది, అది నెరవేరాలి. అది నెరవేరేంత వరకు ఏదో ఒక పనిలో పెడుతూ పని మారుస్తూ దశల వారిగా నేను పైకి తీసుకెళ్ళాలనుకుంటున్నాను. నేను వెళ్ళను, ఇక్కడే ఉంటాను, కుంటు సాకులు చెప్తూ కూర్చుంటానంటే కుంటోళ్ళలాగా అయిపోతావు. ఒకరోజు అక్కడే కూర్చుంటూ కూర్చుంటు ఒకే వేపు కదలకండ పడుకోండి ఏమవుతారో, కురుపులు బట్టి కుళ్ళిపోయి చచ్చిపోతారు. మళ్ళీ చెప్తున్నాను, ఏ పని చేయకుండా ఎల్లకెళ్ళి ఒకే పొజిషన్లో పడుకోండి, ఈపు కుళ్ళిపోయి చచ్చిపోతారు. మళ్ళీ చెప్తున్నాను, కదలకపోతేనే బాడీ చచ్చిపోద్ది. లైఫ్లో ఏం కదలకుండా సక్సెస్ అయిపోవాలంటే ఎలాగైపోతుంది సక్సెస్? కడుపులో మజ్జిగ కదలకూడదు. విజయాలు మాత్రం వెనకాల వచ్చేయాలంటే మజ్జిగ కాదు, నీళ్లు కూడా దొరకని రోజులు వస్తాయి గుర్తుపెట్టుకో. నీ డ్రీమ్ మాత్రం మిస్ అవ్వకూడదు, నీ గోల్ అలాగూడదు, కొట్టాలా గోల్ ఎలా పెట్టాలి, ఎలాగైనా సరే చూపించాలి, ఎలా అయినా సరే నా దేవుడు నాకు నేర్పించిన ఇది ఎలా అయినా జరగ. ఆ ఇంట్లో ఏం పని చేస్తాడంటే అబ్బాయికి, ఆ ఇంటికి వెళ్ళి అడగచ్చు ఒకవేళ లేరు కానీ, ఏ పని అయినా చేస్తాడండి యోసేపు, ఆ పని ఏ పని అయినా చేస్తాడు. మన ఇంట్లో మన పేద కుటుంబాల్లో మన తల్లిదండ్రులు మనకు అన్నీ నేర్పిస్తారు, నేర్చుకోండి. నేను సీరియస్గా చెప్తాను, నేర్చుకోండి. వాళ్ళు చేయలేక కాదు, మనం నేర్పించలేదు. ఎందుకంటే రేపు పొద్దున ఏది అప్పకపోతే, ఏది అప్పకపోతే ఇదన్నీ అబ్బి ఇప్పుడు మెతుకులు తినడానికి బతుకొద్దని ఎదురు నేర్పిస్తాం. మనం ఏం చేయం, వాళ్ళకి ఆరాం బట్టి కొంది కూరలకు పేర్లెట్టుకుని తిరుగుతాం. ఎదురు నేర్పిస్తారు పొలంకి రారా, అక్కడికి రారా, ఇది రారా. మన అంత ఎగదిటేవాడండి, వచ్చేయలేదు వచ్చే ఉంటాడు.
పది గంటల వరకు పడుకున్నా అంటే సిర్రుపురు మనిషి పడితే మా అన్నయ్య సెంట్రల్ బ్యాంక్ ఎక్కడ ఉంటాడో ప్రసంగ ఆడు నేను జంట పక్షుల్లో పడుకున్నా 10 గంటల వరకు ఉదయం 10 గంటల వరకు పడుకుంటే చెడ్డ సరాక అనమాట మా నాన్న ఫ్యాన్ ఆపేసి ఇంకా అదో రకంగా ఉండేలేండి రికార్డులు ఎన్ని చెప్పలేం కానీ మా నాన్న ఫ్యాన్ ఆపేసి ఇదే మనిషి ఎలాగ ఆపెత్తడం తిట్టేసు ఏం లేదు భయం లేదు భక్తి లేదు భవిష్యత్తు కూడా ఇది ఆ టైంకి మనకు అర్థం కానీ నాకు ఇప్పుడు అర్థం అవుతుంది ఆ రోజు అలా తిట్టకపోతే మళ్ళీ చెప్తున్నాను నాకు కసి రాదు మరో మాట చెప్తున్నా చక్కగా ఏదో చదివినా చదవకపోయినా వానాకాలం చదివి ఏదో ఊరుకో కాలేజీకి పోయేవాళ్ళం కదండి సరిగ్గా సెలవుల టైంలో మన ఇంట్లో మన పేద తల్లిదండ్రులు మందులు కొట్టడానికి పిండి చల్లడానికి ఆ పని చేయడానికి ఏదో పని చేయడానికి మనం తీసుకెళ్తుంటారు సరే ఎందుకు రేపు పొద్దున్న నా కాలు అడగకపోతే చెయ్యి అడగకపోతే ఇది ఎలా బతుకుతాడా అని ఏదో పని నేర్పిస్తాడు అలవాటు చేసుకో.